హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను వచ్చేసి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కాలినడకన శ్రీవారి మెట్ల మార్గం మీద నడిచైతే వెళ్తున్నా. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఈ శ్రీవారి మెట్ల మార్గాన్ని అయితే చూపిస్తాను. ఈ శ్రీవారి మెట్లు ఎన్ని మెట్లు ఉంటాయి, ఎంత దూరం ఉంటుంది, మనం కింద నుంచి పైకి ఎక్కడానికి ఎంత సమయం పడుతుంది, దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారు, ఏ టైంలో ఇస్తారు, దర్శనానికి వెళ్తే మనకు ఎంత టైం పడుతుంది, ఒకవేళ దర్శనం టికెట్ దొరకకపోతే ఏం చేయాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను మీకు ఈ మెట్లను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తే శ్రీవారి మెట్ల దగ్గరకు వెళ్ళడానికి బయట కార్లు, జీపులు, ఆటోలు ఉంటాయి. అవే కాకుండా బస్సులు కూడా శ్రీవారి మెట్ల దగ్గరకు అయితే వెళ్తాయి. బయట విష్ణు నివాసం కాంప్లెక్స్ పక్కన మనకు ఈ బ్రిడ్జి కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జి దాటి స్ట్రైట్గా వెళ్తే అక్కడ మనకి బస్ స్టాప్ అయితే ఉంది. అక్కడికి బస్సులు అయితే వస్తాయి. మీరు ఆటోకి కానీ జీపుకి కానీ వెళ్తే మాత్రం ఒక్కొక్కరికి 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఛార్జ్ అయితే అడుగుతారు. అదే మీరు బస్సుకు వెళ్తే 40 రూపాయలతోటి శ్రీవారి మెట్ల దగ్గరకు అయితే వెళ్ళొచ్చు. సో మనకు 2 రకాల బస్సులు అయితే ఉన్నాయి. ఫ్రీ బస్సెస్ ఉన్నాయి, అలాగే డబ్బుల బస్సెస్ కూడా ఉన్నాయి. ఈ బ్రిడ్జి దాటి కొద్దిగా ముందుకు వస్తే అక్కడైతే బస్ స్టాప్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, నాకు ఒక రెడ్ కలర్లో ఒక బస్సు అయితే కనిపిస్తుంది కదా, ఇది ఫ్రీ బస్ అన్నమాట. ఈ బస్సులో మనం వెళ్తే 1 రూపాయి కూడా ఛార్జ్ లేకుండా శ్రీవారి మెట్ల దగ్గరకు అయితే వెళ్ళొచ్చు. అలాగే మనకి డబ్బులు బస్సులు కూడా ఉన్నాయి. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 వరకు ఈ బస్సులు తిరుగుతూ ఉంటాయి. ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు అయితే వస్తుంది. సో ఈ కాంప్లెక్స్ పక్కన మనకు రోడ్డు మీద ఇక్కడ బస్ స్టాప్ ఉంది. ఇక్కడ చూడండి, శ్రీవారి మెట్టు ఉచిత బస్సు నిలుపు స్థలం అని ఉంది కదా, ఇక్కడ బస్సులు అయితే వస్తాయి. మీరు వీలైతే బస్సుకు కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఆ టైంలో వచ్చిన వాళ్ళు ఇక్కడ విష్ణు నివాసం కాంప్లెక్స్లో స్టే చేసి మార్నింగ్ టైంలో దర్శనం టికెట్ తీసుకొని బస్సు మీద వెళ్ళేవాళ్ళు బస్సుకు వెళ్తారు. నడిచి వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుంచి శ్రీవారి మెట్ల దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి కూడా నడిచి వెళ్ళేవాళ్ళు కూడా వెళ్తారు. సో చాలామంది కిందే ఇక్కడ స్టే చేస్తారనమాట. మనకి సెకండ్ ఫ్లోర్లోనే ఫ్రీగా లాకర్స్ అయితే ఇస్తారు. పైకి అయితే వెళ్ళండి. సో ఇది లాకర్స్ ఇచ్చే కౌంటర్ అన్నమాట. ఇక్కడ ఇక్కడ మీ ఆధార్ కార్డు ఇస్తే మీకు ఒక లాకర్ అయితే ఇస్తారు. మీకు ఇచ్చిన లాకర్స్లోనే మీ సామాన్లు పెట్టుకొని ఇక్కడ స్టే చేయొచ్చు. సో లోపల ఈ విధంగా అయితే ఉంటుంది లాకర్స్. మనం 1-2 వేల మంది వరకు ఇక్కడ స్టే చేసేంత స్థలం అయితే ఉంటుంది. పైన మనకు ఫ్రిడ్జ్ వాటర్ ఉంటుంది, బాత్రూమ్స్ ఉంటాయి, స్నానాలు చేయొచ్చు, ఫుడ్ కూడా మనకి పైన పెడుతూ ఉంటారు. సో ఇది శ్రీవారి మెట్లకు వెళ్ళే దారి స్టార్టింగ్ ప్లేసు. శ్రీవారి మెట్లు టైమింగ్ వచ్చేసి 6 నుంచి సాయంత్రం 6 వరకు ఓపెన్ అయితే ఉంటాయి. ఈ మెట్ల దారిలో వెళ్ళే వాళ్ళకు కొన్ని రూల్స్ అయితే పెట్టారు. 12 సంవత్సరాల కంటే తక్కువ ఏజున్న పిల్లలను 5 నుంచి 2 గంటల సమయంలో ఈ మెట్ల మీద అయితే పంపిస్తారు. 2 తర్వాత చిన్నపిల్లలు అయితే పంపారు, ఇది గుర్తు పెట్టుకోండి. మార్నింగ్ టైంలో వచ్చిన వాళ్ళకు ఇక్కడ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫ్రెష్ అప్ అయి ఇక్కడ నుంచి నడిచి అయితే వెళ్తారు. మెట్ల మీద నడిచి వెళ్ళే వాళ్ళు మీ దగ్గర బ్యాగులు ఉంటే మెట్ల మీద మోసుకొని వెళ్లకుండా ఇక్కడే మనకు లగేజ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రైట్ సెంపకు లగేజ్ కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ అయితే ఇవ్వండి, మీరు పైకి నడిచి వెళ్ళే లోపల మీ లగేజ్ని పైకి తెచ్చి అయితే ఇస్తారు ఫ్రీగానే, డబ్బులు ఏం తీసుకోరు. ఇక్కడైతే ఇవ్వండి. ఇక్కడ మనకు మార్నింగ్ టైంలో వచ్చిన వాళ్ళకు ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా ఇక్కడ రూమ్లు అయితే ఇస్తారు. ఇక్కడ మనం స్నానాలు చేసి ఇక్కడ ఫ్రెష్ అప్ అయి ఇక్కడ నుంచి కూడా నడిచి అయితే వెళ్ళొచ్చు. శ్రీకృష్ణ దేవరాయ సదన్ అయితే ఉంది. సో ఒకవేళ మీకు రూములు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఓన్లీ మార్నింగ్ టైంలో మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ మనకి స్టార్టింగ్లో పసుపు, కుంకుమ, నేతి దీపాలు అన్నీ ఇక్కడే అమ్ముతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ కూడా ఉంది. ఈ మెట్ల మీద నడిచి వెళ్ళే వాళ్ళు దర్శనం టికెట్ ఇక్కడే తీసుకోవాలి. మనకు ఇక్కడే దర్శనం టికెట్ అయితే ఇస్తూ ఉన్నారు. ఈ దర్శనం టికెట్స్ మనకు ప్రతిరోజు మార్నింగ్ 6 గంటల నుంచి అయితే ఇస్తూ ఉంటారు. రోజుకి లిమిట్ అయితే ఉంటుంది. ఒక్కరోజుకి 4000 నుండి 5000 దర్శనం టికెట్స్ ఈ మెట్ల మీద వెళ్ళే వాళ్ళకైతే ఇస్తారు. ఇక్కడ ఇచ్చే దర్శనం టికెట్ వచ్చేసి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్. ఇంతకుముందుకు దివ్య దర్శనం ఇచ్చేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఏంటో మరి సర్వదర్శనం అయితే ఇస్తూ ఉన్నారు. ఒకవేళ దర్శనం టికెట్ దొరకకపోతే మీరు ఏం చేయాలో ఈ వీడియోలోనే చెప్తాను. వీడియో అయితే చూడండి.
మనము శ్రీవారి ఫస్ట్ మెట్ దగ్గర అయితే ఉన్నాము. ఫస్ట్ మెట్ దగ్గర శ్రీవారి పాదాలు, శ్రీవారి నామము, శంకు చక్రాలు అయితే ఉన్నాయి. ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ నుంచి ఫస్ట్ మెట్టుకి మొక్కుకొని మెట్లు ఎక్కడం అనేది స్టార్ట్ చేస్తారు. ఈ శ్రీవారి మెట్లు మొత్తం వచ్చేసి 2388 మెట్లు అయితే ఉన్నాయి. దూరం వచ్చేసి 2.1 కిలోమీటర్ దూరం అయితే ఉంది. మనము కింది నుంచి పైకి ఎక్కడానికి పట్టే సమయం వచ్చేసి 1.5 నుంచి 2 గంటల సమయం అయితే పడుతుంది. ఫస్ట్ మెట్ నుంచి 15 మెట్లు ఎక్కగానే మనకు ముందుగా ఆ వెంకటేశ్వర స్వామి గుడి అయితే వస్తుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇంకా ముందుకు నడిచి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనల్ని చెక్ చేసి మన దగ్గర ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏమైనా ఉంటే తీసేసుకొని పైకి అయితే పంపిస్తారు. ఇక్కడ కొన్ని కౌంటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇంతకు ముందు ఇక్కడ దర్శనం టికెట్స్ అయితే ఇచ్చేవాళ్ళు, ఇక్కడ ఇవ్వకుండా మనకు స్టార్టింగ్లో కింద అయితే ఇస్తూ ఉన్నారు. అక్కడ తీసుకున్న వాళ్ళు 1200 మెట్ల దగ్గర స్కానింగ్ చేయించుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి మెట్లు చాలా సింపుల్గా అయితే కనిపిస్తున్నాయి. 2-3 మెట్లు ఉండి ఫ్లాట్గా అయితే ఉంది. ఇక్కడ మెట్ల పైన కొంతమంది కర్పూర దీపాలు, పసుపు, కుంకుమ పూసుకుంటూ ఈ విధంగా వాళ్ళ యొక్క మొక్క అనేది స్వామివారికి ఈ విధంగా చెల్లించుకుంటూ ఉంటారు. మనం తీసుకున్న దర్శనం టికెట్ మీద టైమింగ్ ఉంటుంది. ఆ టైంలో 1 అవర్ ముందు మనం దర్శనానికి వెళ్ళాలి. ఆ టైంలో వెళ్తే 4 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనమై బయటికి అయితే వస్తాము. కొన్నిసార్లు చాలా ఫాస్ట్గా కూడా బయటకు అయితే వస్తాము. రద్దీ తక్కువగా ఉంటే మినిమం 4 నుంచి 5 అవర్స్ టైం అయితే పడుతుంది. ఒకవేళ మీకు దర్శనం టికెట్ లేకపోతే దర్శనం టికెట్ లేని దర్శనానికి మనమైతే వెళ్ళొచ్చు. ఆ దర్శనానికి వెళ్తే చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి మీరు వీలైతే దర్శనం టికెట్ తీసుకొని అయితే వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, నేను వచ్చేసి 200 మెట్లు అయితే ఎక్కాను. ఈ విధంగా ప్రతి 100 మెట్లు ఎక్కిన దగ్గర మనకు నెంబర్ బోర్డు అయితే కనిపిస్తుంది. దానిని బట్టి ఎన్ని మెట్లు ఎక్కామో, ఇంకెన్ని మెట్లు ఎక్కాలో ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ మెట్ల దారిలో మనకు ప్రతి 100 అడుగుల దగ్గర ఒక మంచినీటి కొళాయి, అక్కడక్కడ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ దారిలో మనకు టిఫిన్ సెంటర్స్ కానీ ఇంకా ఏమీ అయితే ఉండవు. కొన్నిసార్లు కొంతమంది ఫ్రూట్ జ్యూసు, పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. నేను వెళ్ళిన ఆ టైంలో మాత్రం ఎక్కడ ఎవ్వరు ఏమీ అమ్మట్లేదు. సో ఇప్పుడు మనము ఈ మెట్ల దారిలో ఒక మండపం దగ్గరకు అయితే వచ్చాము. ఈ మండపం నేమ్ వచ్చేసి ఆ మొదటి మండపం అని పిలుస్తారు. ఈ మెట్ల దారిలో మనకు మొత్తం మెట్లు అయితే ఉంటాయి. చూడదగిన ప్రదేశాలు అయితే ఏమీ కనిపించవు. ఈ ఒక్క మండపం అయితే కనిపిస్తుంది ఈ మెట్ల దారిలో. ఒకవేళ మీరు మంచి మంచి లొకేషన్ ఉన్న ప్లేస్లో చూడాలి అనుకుంటే మీరు అలిపిరి మెట్ల మార్గం మీద నడిచి అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లేదు అంత దూరం నడవలేని వాళ్ళు, తక్కువ టైంలో తిరుమల చేరుకోవాలి, తక్కువ దూరం ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ శ్రీవారి మెట్లు అనేది చాలా బెస్ట్. తక్కువ దూరం ఉంటుంది, తక్కువ మెట్లు ఉంటాయి, తక్కువ టైంలోనే మనం తిరుమల అయితే చేరుకోవచ్చు. శ్రీవారి మెట్లు చాలా ఈజీగా నడిచి వెళ్ళొచ్చు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే స్టార్టింగ్ నుంచి 800 మెట్ల వరకు చాలా ఈజీగా నడిచి రావచ్చు. ఇక్కడ నుంచి మెట్లు అనేది చాలా హైట్గా అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఫాస్ట్గా పైకి అస్సలు ఎక్కలేం, నిదానంగా నెమ్మదిగా ఎక్కాల్సి ఉంటుంది. కాకపోతే తక్కువ మెట్లు ఉంటాయి, తక్కువ దూరం ఉంటుంది, తక్కువ టైంలోనే మనం తిరుమల అయితే చేరుకోవచ్చు. అది కూడా స్టార్టింగ్ నుంచి 800 మెట్ల వరకు చాలా ఈజీగా నడిచి వస్తాం. అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళే కొద్దీ మెట్లు హైట్గానే కనిపిస్తూ ఉంటాయి. మనము ఇప్పుడు వచ్చేసి 1200 మెట్టు దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనం తీసుకున్న దర్శనం టికెట్ని ఇక్కడ స్కానింగ్ చేయించుకోవాలి. ఇక్కడ స్కానింగ్ చేయించుకుంటేనే మనల్ని దర్శనానికి అయితే పంపిస్తారు, లేకుంటే అలో అయితే చేయరు.
నేను వెళ్ళిన ఆ టైంలో రాత్రి విపరీతంగా వర్షం అయితే కురిసింది. వర్షం పడడం వల్ల మెట్ల మీద ఉండే పసుపు కుంకుమ మొత్తం కొట్టుకొని కింద వచ్చి ఇక్కడైతే ఆగింది. సో మెట్లు అయితే చాలా నీట్గా ఉంది, వాతావరణం కూడా చాలా కూల్గా అయితే ఉంది. పన్నెండు వందల మెట్టుకాడ నుంచి ఇంకా పూర్తి పైకి వెళ్ళేంత వరకు మెట్లు అయితే చాలా హైట్గానే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఫాస్ట్గా అయితే అస్సలు ఎక్కలేం. ఈ మెట్ల పక్కన మనకు ఒక చిన్న గుడి అయితే ఉంది. ఆ లోపలేమో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, బయట పక్క ఏమో మనకు గరుడ దేవుడు అయితే ఉన్నాడు. ఇక్కడ మొక్కుకొని అయితే వెళ్ళండి. ఈ దారిలో మనకు ఏమి కనిపించవు, ఈ చిన్న గుడి అయితే ఉంది. పైకి వస్తే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో పైనుంచి అయితే చూడొచ్చు. సో అక్కడి నుంచి నడిచి వచ్చి ఇక్కడ దాకా అయితే వచ్చాము. మనము ఇప్పుడు చివరి మెట్టు దగ్గరకు అయితే వచ్చాము. చివరి మెట్టు దగ్గర శ్రీవారి నామం అయితే ఉంది. ఇక్కడ పసుపు కుంకుమ సమర్పించి ఇక్కడ కర్పూరం వెలిగించి ఇక్కడ మొక్కుకొని అయితే వెళ్తారు. పైకి వస్తే మనకు ఎదురుగా ఒక మండపం అయితే కనిపిస్తుంది. ఈ మండపం ఎటు చూసినా కూడా మనకు అన్ని స్తంభాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. దీన్ని స్తంభాల మండపం లేదా నామాల మండపం అని పిలుస్తారు. ఈ మండపం కాడ నుంచి మనము ఇంకా నడిచి ముందుకైతే వెళ్ళాలి. మీరు మెట్లు ఎక్కేటప్పుడు కింద లగేజ్ ఇస్తే ఆ లగేజ్ అనేది ఇక్కడ తిరిగి అయితే ఇస్తారు. సో ఇక్కడ వెళ్ళి ముందర కౌంటర్స్ అయితే ఉన్నాయి, మీకు ఇచ్చిన రిసిప్ట్ అయితే చూపించండి, మీ లగేజ్ అయితే మీకు తిరిగి అయితే ఇస్తారు. మీ లగేజ్ తీసుకొని అక్కడి నుంచి ముందుకు వస్తే ఇప్పుడు మీరు మెయిన్ రోడ్కి అయితే వస్తారు. మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలో నడిచి వెళ్ళే కన్నా ఇక్కడే మనకు ఈ రోడ్డు మీదనే ఫ్రీ బస్సెస్ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ వెయిట్ చేయండి, ఫ్రీ బస్సులో మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలో ఆ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు. ఇది శ్రీవారి మెట్ల మార్గం యొక్క వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.